హలో ఫ్రెండ్స్ హరిత తెలుగు వ్లాగ్స్కి మీకు మరొకసారి స్వాగతం ఇవాళ చక్కగా ఉసిరికాయలు వస్తూ ఉన్నాయి కదా సో దాంతో చక్కటి ఆవ పెట్టేశాను నేను ఉసిరికాయ పచ్చడి అనమాట సో దీని ఏంటంటే ఆవ నూనెతో చేస్తే చాలా చాలా మంచిది అనమాట అసలే ఇది చలికాలం కదా సో కీళ్ళ నొప్పులు తర్వాత జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండకుండా చక్కగా మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఈ ఆవు కూడా మంచిది అలాగే మన ఆమ్లా తెలుసు కదా ఉసిరికాయ సి విటమిన్ చాలా రిచ్గా ఉంటుంది దానిలో అలాగే ఇమ్యూనిటీని కూడా బాగా పెంచే లక్షణాలన్నీ కూడా ఉంటాయనమాట సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అది కూడా ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో సో ఈ ఆవ నూనెతో ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి నిలవ పచ్చడి చేస్తున్నాను సో ఇది కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను మనం కావాలంటే చాలా ఎక్కువగా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఉసి ఉసిరికాయలు ఇప్పుడే కదా దొరుకుతాయి సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ప్యాన్లో మీరు లోతైన గిన్నెలో తీసుకోండి అది నేను ఈ నాన్ స్టిక్లో చేస్తున్నాను మీరు లోతు గిన్నెలో తీసుకోండి మందంగా ఉండే గిన్నెలో తీసుకుంటే మంచిది దీనిలో ఆవున పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవి తుడిచేసి డ్రైగా చేసి వేస్తే సరిగ్గా మగ్గవన్నమాట సో ఇలా కడిగేసి అలా వాటిల్ని కొంచెం తడేలా ఇలాగా బాటర్ని దులిపేసి దానిలో వేయాలన్నమాట ఆ వేసినప్పుడు బాగా ఆయిల్ కాగనివ్వకండి మొత్తం ఆయిల్ అంతా బయటపడుతుంది సో జాగ్ర చాలా జాగ్రత్తగా మనం లోతైన గిన్నెలో తీసుకొని చేసుకోవాలి సో ఇలా వాటిల్ని వేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసి కొంచెం వాటర్ పోయాలన్నమాట ఇలా పోసినట్టయితే చక్కగా అవి మగ్గిపోతాయి సో అది మగ్గింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం అవి బ్రేక్ అయినట్టుగా అవుతాయి అని మెత్తబడినట్టుగా అవుతాయి అన్నమాట అలాంటి టైంలో మనం తీసేసుకోవాలి సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది సో ఇది చాలా చాలా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే జుట్టు ఊడిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా సో అలా వాళ్ళకు కూడా మంచి రె రెమెడీ అనమాట అది హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు ఆ మగ్గబెట్టినవి చల్లార్చిన తర్వాత మనం దానిలో ఏమేమి కలుపుకోవాలో చూద్దాము సో ఈక్వల్ క్వాంటిటీస్లో నేను సాల్ట్ తర్వాత కారం తర్వాత ఆవపిండి తీసుకున్నాను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ కష్టం ఎందుకంటే ఈ ఉసిరికాయ సాల్ట్ని బాగా పీల్చేస్తుంది కదా అందుకని చూసి వేసుకోండి మళ్ళీ కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను సాల్ట్ ఒక్కటి మాత్రమే కొంచెం తక్కువ అనమాట సో కారం వేసేసాను అలాగే ఆవపిండి కూడా వేసాను దీనిలో చక్కగా కమ్మగా ఉండడానికి మెంతు పొడి వేస్తున్నాను అది ఎంత చిటికెడు చిటికడు మాత్రమే వేస్తున్నాను అలాగే దీనిలో మంచి కలర్ రావటానికి పసుపు యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు దీని అంతగా మొత్తం కలిపేసుకోవాలి చక్కగా ఈ ముక్కలు యూనిఫామ్గా ఆ అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి మా అంతా వర్క్ జరుగుతున్నట్టుంది ఒకటే సౌండ్ అనమాట మా అపార్ట్మెంట్ అంతా దద్దరిల్లిపోతుంది ఏదో వర్క్ జరుగుతుంది సో అదే ఆ సౌండ్స్ అన్నిటినీ ఇగ్నోర్ చేయండి సో ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మంచి పోపు వేసుకోవాలి అదే ఆవ నూనెతో మనం చక్కటి పోపు వేసుకుందాం దానికి సరిపడా ఆవ నూనె తీసుకోవాలి అది కాగిన తర్వాత వన్ స్పూన్ మెంతులు వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను దీన్ని అంతా రుచి ఏంటంటే మన పోపు దగ్గర వస్తుంది సో ఇలా అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను దీనిలో కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి కమ్మటి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసండి అలాగే దీనిలో వెల్లుల్లి వేస్తున్నాను క్రష్ చేసి కొంచెమే తీసుకున్నాను సో దీన్ని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఆ ముక్కలకంతా కలిపి పెట్టుకున్నాం కదా కారం అదంతా అదంతా కూడా దీనిలో వేసేసి చక్కగా కలుపుకోవాలి సో ఇది చాలా చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో దీన్ని ఇలా మొత్తం వేసేసాను మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఒక గ్లాస్ జార్లో చక్కగా లేకపోతే చిన్న జాడీలో తీసి పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తుంది ఇది నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ప్రస్తుతానికి అని చెప్పేసి కానీ చాలా క్వాంటిటీ చేసి పెట్టేసుకుంటే మనకి ఇయర్ అంతా కూడా ఉంటుందన్నమాట సో ఇది ఉసిరి ఆవ రెడీ సో వేడి వేడి అన్నంలో చక్కగా ఈ ఉసిరి ఆవ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి దాని రుచి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మంచి అప్లోడ్స్తో మీ ముందుంటాను